ఒక్కోసారి వెన్న దొంగతనం చేసేసి స్తంభం పక్కన పోయి దాంకునేవాడంట కృష్ణుడు. స్తంభం పక్కన పోయి దాంకుంటే వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి స్తంభం అంట, అద్దంలాగా మిర్రర్ ఫినిషింగ్ అంట అది. ఆయనకు ఆ స్తంభంలో తన రూపమే కనిపించేదంట. అప్పుడు కృష్ణుడు ఆ రూపానికి కన్ను కొట్టి చెప్పేవాడంట, ఏ నేను వెన్న దొంగతనం చేసేది ఎవరికి చెప్పొద్దా, నేను తిన్న తర్వాత నీకు కూడా ఇస్తాలే అని చెప్పేవాడంట. నేను తిన్న తర్వాత నీకు కూడా తినిపిస్తాను, ఎవరితో చెప్పొద్దు. ఎవరికి? తన రూపం ఆ స్తంభంలో కనిపిస్తూ ఉంటే ఒక్కసారి, ఏయ్ నువ్వెవడు పోటీ వచ్చేసావు నాలాగనే ఉన్నావే అనేవాడంట. అప్పుడు ఈయన కోపంగా అంటే ఆ స్తంభంలో కనిపించే కృష్ణుడు కూడా కోపంగా కనిపించేవాడంట. అప్పుడు యశోదమ్మకి ఫిర్యాదు ఇచ్చేవాడు, అమ్మా వీడెవడో చూడవే, కోపంగా నేను చూస్తే వాడు నన్ను కోపంగా చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఆ స్తంభంలో కనిపించే తన ప్రతిరూపాన్ని తల్లికి చూపించేవాడంట. ఒకసారి వెన్నకుండా అపహరించి వెన్న తినబోతూ ఉన్నాడంట. మెల్లిగా గోపిక వచ్చి వెనకాల నుంచి చెవు నులిం పట్టుకొని ఏం చేస్తున్నావు ఇక్కడ అనిందంట. అప్పుడు కృష్ణుడు టక్కని సమాధానం, నా దూడ ఒకటి తప్పించుకుపోయింది, ఎతుకుతున్నాను అన్నాడు. దూడ తప్పించుకోకపోతే వెన్నకుండ చేతిలో పట్టుకొని ఏం చేస్తున్నా, ఈ కుండలో ఏమన్నా దాక్కుందేమో అని వెతుకుతున్నాను అన్నాడంట. ఆ సమాధానానికి ఆమె చెయ్యి వదిలేస్తే, చెవు వదిలేస్తే తురును పారిపోయాడు. ఇంకో గోపిక కృష్ణుడు వస్తే పట్టుకోవాలా అని చెప్పి ఇంటి తలుపులకు గంటలు కట్టిందంట. ఆయన ఉపయోగించే చెక్క రోలు ఉట్టి అందుకునేదానికి దానికి గంటలు కట్టిందంట, ఉట్టికి గంటలు కట్టిందంట. గంటలు మోగితే వచ్చి కృష్ణుడిని పట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు కృష్ణుడు బలరాముడు గోపికలు అందరు వచ్చారంట. వచ్చి కృష్ణుడు ఆ మురళిని బొడ్డులో చెక్కొని నడుము మీద చేతులు పెట్టుకొని నిలబడుకొని ఆ గంటల్ని చూసి అంటున్నాడంట, పిచ్చి గోపికల్లారా, నేనెవరనుకున్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను, నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపుచ్చ కూడా కదలదు, అటువంటిది ఈ గంటలు మోగుతాయనుకుంటున్నారా, గంటల్లారా మోగద్దు అన్నాడు. తలుపు తీశాడు, గంటలు మోగట్లేదు. ఆ చక్రోలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, గంటలు మోగట్లేదు. ఉట్టి దింపుతూ ఉన్నాడు, గంటలు మోగట్లేదు. ఆ వెన్న కుండ తీసుకొని ప్రేమగా గోపాలుడికి అందరికీ తినిపిస్తూ ఉన్నాడంట. తినిపిస్తూ ఉంటే ఒక గోపాలుడు అనుకున్నాడంట, స్వామి అందరికీ తినిపిస్తున్నాడు ఆయన తినట్లేదు అని. ఆ కుండ లాక్కొని ఆ వెన్న తీసి కృష్ణుడు నోట్లో పెట్టాడంట. అన్ని గంటలు గలగలగలగలగల మోగాయంట. గంటల్లారా మోగద్దు అంటే మోగుతున్నారు ఏంటి అంటే గంటలు అన్నాయంట, మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్ట మోక్కుండా ఉంటావు స్వామి అని, మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్ట మోక్కుండా ఉంటాం స్వామి అని. ఇంకో గోపిక వల పట్టి పండేసిందంట కృష్ణుణ్ణి, గోని సంచిలో బంధించేసింది. యశోదమ్మ దగ్గరికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే శిక్షిస్తానని చెప్పావు కదమ్మా, తీసుకొచ్చాను చూడు అని చెప్పి గోనిసంచి విప్పిందంట. తీరా విప్పేసరికి కృష్ణుడు లేడు, ఆమె కుమారుడు ఉన్నాడు. అమ్మా అన్నాడంట, ఒరే నువ్వెప్పుడే, నువ్వెట్టా వచ్చావు, నన్నే కదా పట్టుకున్నావు. అరే నిన్నెక్కడరా పట్టుకున్నాను, కృష్ణుడిని కదా పట్టుకున్నాను. లేదమ్మా నువ్వు నన్నే పట్టుకున్నావు అన్నాడంట. అప్పుడు యశోదమ్మ చమత్కారంగా అంటుందంట, నీ కుమారుడిని శిక్షించాలా నా కుమారుడిని సృష్టించాలా అన్న, నీ కుమారుడు ఏం మాయలోడో తెలియదమ్మా, నేను పట్టుకుంది వాణ్ణేనే, వీడెట్టా వచ్చాడు అని చెప్పి మళ్ళీ సంకలం ఎత్తుకొని పోతూ ఉందంట. పోతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గీరాడంట. గీరితే ఇంకెందుకు సంచి అని చెప్పి ఆ సంచి మళ్ళీ ఇప్పితే మళ్ళీ కృష్ణుడు, మళ్ళా నువ్వు వచ్చేసావా అని. అప్పుడు కృష్ణుడు అంటున్నాడంట గంభీర వదనంతో, చూడు గోపిక, పంతంతో పోయి పట్టుకున్నావు మీ అబ్బాయిలాగా కనిపించాను, ఇంకోసారి పట్టుకున్నావు అనుకో మీ ఆయనలాగా కనిపిస్తాను అన్నాడంట, మీ ఆయనలాగా కనిపిస్తాను. మధురం మధురం మధురాధిపతే మధురం మధురం జన్మ కర్మ చమే దివ్యం ఏమం యో వేతి తక్వత త్వక్తా దేహం పునర్జన్మ నైతి మాం యతి సో అర్చన. ఎవరైతే నా దివ్యమైన జన్మ దివ్యమైనటువంటి కర్మల గురించి తెలుసుకుంటారో పునర్జన్మ నైతి మళ్ళా ఈ ప్రపంచంలో పుట్టాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ హరే.